నెల్లూరు జిల్లా సంగం మండలం సంగం గ్రామంలో బుధవారం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటువంటి పౌరసత్వ చట్టానికి మద్దతుగా ఐక్యవేదిక సభ్యులు స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయంలో భారతదేశ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ, ఒకప్పుడు భారతదేశం అందరితో కలిసి ఉండేదని, తదనంతరం మాకు ప్రత్యేక దేశం కావాలంటూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయాయన్నారు. పాకిస్తాన్ దేశంలో భారతదేశం నుండి వెళ్లినటువంటి హిందువులు శాతం ఎక్కువగా ఉంటే రాను రాను తక్కువ శాతం వరకు దిగజారుతుందని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కోడూరు సత్యనారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు. మిత్రులారా, 1947 స్వతంత్రం రాకముందు ఈ దేశంలో అందరం కలిసి ఉన్నాం. స్వతంత్రం తర్వాత కొంతమంది మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఈ దేశం నుంచి విడిపోయి పాకిస్తాన్గా బంగ్లాదేశ్గా విడిపోయారు. చాలా మంది ఇక్కడుండే ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా మనకందరూ తెలిసిన విషయం. కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం దాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల సంఖ్య 27%గా ఉండింది. అది రాను 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 ఈరోజు పాకిస్తాన్లో హిందువులు పర్సంటేజ్ 2%కు వచ్చింది. అంటే 27% ఉన్నటువంటి హిందువులు ఏమైపోయారనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నార్థకమైంది. ఈ ఉన్నటువంటి హిందువుల సంఖ్యని భారీగా తగ్గించి వాళ్ళని అక్కడి నుంచి అలజడులు సృష్టించి స్త్రీలను మానభంగాలను చేసి రకరకాల చిత్రహింస పెట్టిన తర్వాత వాళ్ళు కొంతమంది దేశంలోకి వలసదారులుగా వచ్చేవంటి ఉన్నారు. అలాగే మాకు ఈ దేశం వద్దు, మాకు వేరే దేశం కావాలని చెప్పి వెళ్ళిపోయినటువంటి కొన్ని వర్గాలు ఆ దేశాల్లో ఉండకుండా మళ్ళా భారతదేశం వైపు వచ్చి స్థిరపడిపోతా ఉన్నారు. ఈ ఉద్దేశంతో మనకి సిఏఏ ఎన్ఆర్సీ అని చెప్పి రెండు చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. సిఏఏ చట్ట ప్రకారం ఏ అయితే ముస్లిం దేశాల్లో ఇబ్బంది పడుతున్నారో, 6 మతస్థులని మన భారతదేశంలోకి వచ్చి ఉన్నారో, వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే విధంగా ఈ సిఏఏ చట్టం తీసుకురాబడింది. అనేక అత్యాచారాలకు గురయ్యి అనేక ఆస్తులు ధ్వంసం విధ్వంసాలు చేసుకుని బ్రతుకే జీవుడు అంటూ మన దేశంలోకి వచ్చి ఉన్నటువంటి మన తోటి హిందువుల్ని ఈరోజు మనం ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి సిఏఏ చట్టం ద్వారా వాళ్ళకి పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో మన చట్టం తీసుకురావడం జరిగింది. దీన్ని అనేక మంది ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నారు మన దేశంలో. నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, మీకు మాకు ఈ దేశంలో ఉండ మాకు వేరే దేశం కావాలని నిలిపోయినటువంటి మీరు ఈరోజు ఈ దేశంలో ఉండే వలసదారులని మీరు వాళ్ళకి ఇవ్వద్దని చెప్పడంలో ఎటువంటి మీకేవో ఇబ్బంది అని అడుగుతా ఉన్నా. ఎన్నో అత్యాచారాలు గురిపోయి పాకిస్తాన్లో మహిళలు అత్యాచారాలు గురిపోయి, మగవాళ్ళు దోపిడీకి గురిపోయి, ఆస్తులు కోల్పోయి బ్రతుకు జీవుడు అంటే ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం పౌరసత్వం ఇవ్వడం మన హక్కుగా ఈ రోజు మోడీ గారు నిర్ణయం తీసుకుని ఈ సిఏ చట్టం తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా మనం సపోర్ట్ చేస్తాము. మిత్రులారా, ఈరోజు ఒక పెద్ద సమస్య కాని సమస్య పైన దేశంలో ఆందోళన జరుగుతోంది. ఈ సమస్య ఎట్లా ఉందంటే, ఒక చీకటి గదిలో లేనటువంటి నల్లపిల్లిని కొడుతున్నారట. అక్కడ నల్లపిల్లి లేదు, చీకటి గది, అక్కడ ఏమీ లేదు, అయినా కొడుతున్నారట. ఇంచుమించు సిఏఏ గాని ఎన్ఆర్సీ గాని ఎన్పిఆర్ ఇవన్నీ అటువంటివే. అయితే ప్రస్తుతం సిఏఏ మాత్రమే అమలు పడి ఉన్నది, ఎన్ఆర్సీ అమలు కాలే. మళ్ళా ప్రెస్ వాళ్ళు కూడా గమనించాలి, ఎన్ఆర్సీ ఇంకా అమలు కాలేదు, ఇంకా చట్టం రాలేదు, అది వచ్చేంత వరకు ఆగాలి, అప్పుడు మళ్ళీ ఆందోళన చేసుకోవచ్చు. ఎన్పిఆర్ కూడా రాలేదు, ఎన్పిఆర్ కూడా ఏప్రిల్ అమలవుతుంది.
పాపులేషన్ రిజిస్టర్, సెన్సస్, జనాభా లెక్కలు, అది ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు ఇంకా రాలే. ఇప్పుడు సిఏఏ ఏమిటి? సిఏఏ ఏమిటి? పౌరసత్వ చట్టము, పౌరసత్వ సవరణ చట్టం. ఏం చేశారు పౌరసత్వంలో? పౌరసత్వం ఒకే ఒక మార్పు చేశారు, అంత ఇంకేం లేదు, ఒకే ఒక మార్పు. ఆ మార్పు ఏమిటి? 2 పేజీలది అమెండ్మెంట్, 2 పేజీలు ఉంది. దయచేసి చదవండి అందరు కూడా. 2 పేజీలు, 2 పేజీలలో 6 క్లాజులు ఉన్నాయి. 2 పేజీలు 6 క్లాజులు. దీంట్లో ఏం చెప్పారు వాళ్ళు? చెప్పింది ఏం లేదు, ఒకటే చెప్పారు. 11 సంవత్సరాలుగా ఇక్కడ దేశంలో స్థిర నివాసం ఉన్నట్లయితే, లేదా అప్పుడప్పుడు వచ్చిపోతున్నా, వాళ్లకు పౌరసత్వం ఇస్తారు. అట్ట కాదు, దాంతో పాటు ఇంకోటి యాడ్ చేశారు, 11 నెలల పాటు ఎవరన్నా ఈ దేశంలో ఉంటే, అంటే అటు 11 సంవత్సరాలు ప్లస్ 11 నెలలు, ఈ 11 నెలలు రెగ్యులర్గా ఉండాలి దేశంలో ఉంటే వాళ్లకు పౌరసత్వం ఇస్తారు. మీ అందరికి తెలుసు, రమేష్ గారని తెలుగుదేశం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన హిందువే కదా, ఆయన ఎమ్మెల్యే, ఆయన పౌరసత్వం రద్దయింది. ఎందుకు రద్దయింది ఆయన పౌరసత్వం? కారణం ఏంటంటే 11 సంవత్సరాలు బాబు అక్కడక్కడ జీవిత అప్లికేషన్ పెట్టుకున్నాడు, కానీ చివరి 11 నెలలు భారతదేశంలో లేడు. ఎమ్మెల్యేగా గెలిచినా, రెండోసారి గెలిచినా ఆయన పౌరసత్వం పోయింది. మరి ఇది ముస్లింలకు వ్యతిరేకమా? ఇది హిందువులకు వ్యతిరేకమా? కాదు, ఇది పౌరసత్వానికి సంబంధించిన చట్టం అది. అయితే ఈ చట్టంలో ఒక మార్పు చేశారు. ఆ మార్పు ఏమిటంటే 11 సంవత్సరాలు కాదయ్యా, దాన్ని 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు ప్లస్ 1 సంవత్సరం 11 నెలలు ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు కూడా ఏం చేశారు? 2025,000 రూపాయలు పౌరసత్వానికి ఫీజు కట్టాలి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏం కట్టగలరు వాళ్ళు? దాన్ని సవరించి 100 రూపాయలు చేశారు. ఇది ఆ చట్టంలో ఉన్నది. అంతకుముందు పౌరసత్వం ఇవ్వలేదా? చాలా మందికి ఇచ్చారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, అదేవిధంగా ఉగాండా నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, కెన్యా నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. చాలా మంది ఉంటారు, శ్రీలంక వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదండి అని ఉంటారు పెద్దల మీద కొందరు. 7 లక్షల మంది భారతదేశానికి వచ్చారు. 7 లక్షల మంది భారతదేశానికి వస్తే ఆ రోజు ఒప్పందం ప్రకారం 3 లక్షల మంది వెళ్లిపోయారు, ఇంకా 3 లక్షల మంది ఉన్నారు. ఈ 3 లక్షల మందిలో కూడా అందరు వెళ్ళిపోయారు, 1 లక్ష మంది ఉన్నారు. ఈ 1 లక్ష మందిలో కూడా అందరూ మేము వెళ్ళిపోతామన్నారు. కేవలం 280 మంది మాత్రమే భారతదేశంలో ఉంటామని అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ ఏదైనా సరే అడగందే అమ్మాయినా బెటదట, అడిగితే ఇస్తారు. అసలు అడగకుండా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? కానీ ఆలోచన మన వాళ్ళకి ఏం లేదు. సరే, రెండవది ఏంటి వీళ్ళు చెప్పేది, మరొక సమస్య ఏంటంటే, సరే ఇంత ఎంతమంది ఆయన వీళ్ళు? 2 కోట్ల 3 కోట్ల 4 కోట్ల కాదు, కేవలం 31,313 మంది. 31,313 మంది మాకు పౌరసత్వం కావాలని అప్లై చేశారు. గమనించాలి దీంట్లో, దీంట్లో ఒక్క ముస్లిం కూడా అప్లై చేయలే పౌరసత్వం కావాలని. ఒక్క ముస్లిం కూడా. ఒక బంగ్లాదేశ్ అతను అప్లై చేయలే పౌరసత్వం కావాలని. ఒక శ్రీలంక వాళ్ళు మాత్రమే కేవలం 260 మంది మాకు పౌరసత్వం కావాలని అడిగారు. వాళ్ళకి ఇస్తున్నారు. అంతేకాదు, కేవలం ముస్లింలకు ఎందుకు నిరాకరిస్తున్నారా? అదేమి లేదు, చాలా పేర్లు ఉన్నాయి. తారీఖ్ షేఫ్ అని అతనికి ఇచ్చారు, ముస్లిం అతను. తస్లిమా నర్సీన్, బద్నాం సమీ, వీళ్ళందరికీ కూడా పౌరసత్వం ఇచ్చారు. అంతేకాదు, 600 మంది ముస్లింలు కూడా పౌరసత్వం ఇచ్చినారు. ఇది ముస్లిం వ్యతిరేకం కాదు ఇది. అది ఏంది చట్టం, ఎందుకు ఇంత గందరగోళం చేస్తున్నారు? మండలని జోగేంద్రనాథ్ మండల్ అని ఆయన పాకిస్తాన్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ పాకిస్తాన్ అంటే అర్థమేమిటి? పాకిస్తాన్ అంటే పవిత్ర దేశం. ఆ పవిత్రత అందరూ ఉండొచ్చని ఈయన దళిత నాయకుడు, ఈయన గొప్ప దళిత నాయకుడు అంబేద్కర్ అనుచరుడు, ఈయన కూడా వెళ్ళిపోయాడు అక్కడికి. అందరిని తీసుకెళ్లాడు, ఈయన అందరిని తీసుకెళ్లాడు. ఈయనతో పాటుకి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా వచ్చాడు, ఆయన కూడా తీసుకెళ్లారు. ఆయన పంపించాడు జిన్న, మా దేశంలో అసలు పారిశుద్ధ్య కార్మికులు లేరు కాబట్టి దానికోసంగా నువ్వు తీసుకురంటే ఈయన తీసుకెళ్లాడు. ఈయనేం చెప్పాడు? మీ పవిత్ర దేశం మీరు హాయిగా ఉండొచ్చు, హిందూ దేశంలో అయితే, భారతదేశంలో అయితే మీకు అస్పృశ్యత ఉంది, లేకపోతే మిమ్మల్ని వేధిస్తారు,
కాబట్టి ఇక్కడ ఏముండదు, పవిత్ర దేశం అది అని తీసుకెళ్ళాడు ఈయన. వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? ఆయన రాశాడు ఎవరు ఆ మండ